సామాన్య ప్రజలకు విమానయానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యం కోసం పోరాడే యువకుడు. ఆ మార్గంలో పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు తెలియజేస్తూ తెరకెక్కించిన సినిమా ఆకాశం నీ హద్దురా. ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపినాథ్ ఆటోబయోగ్రఫీ సింప్లిఫై ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సూర్య అద్భుతమైన నటన, దర్శకురాలు సుధా కొంగర టేకింగ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు యూనిట్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అసలు జీఎంఆర్ గోపినాథ్ కథలో ఏం జరిగిందో చూద్దాం. ఆర్మీ నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత వ్యాపారవేత్తగా మారిన గోపినాథ్ 2003లో ఎయిర్ డెక్కన్ పేరుతో ఒక విమానయాన సంస్థను స్థాపించి అత్యంత చౌక ధరలకే విమాన ప్రయాణాలు సాధ్యమయ్యేలా చేశారు. ఐరోపా నుంచి ఈజీజెట్, రెయిన్ ఎయిర్ లాంటి బడ్జెట్ విమానాలను ప్రయాణికులకు అనుగుణంగా మలచి లక్షలాది భారతీయులకు అతి తక్కువ ధరలకే విమాన ప్రయాణాలు చేయగలిగేలా ఎయిర్ డెక్కన్ సంస్థను రూపుదిద్దారు. అప్పట్లో ఎయిర్ డెక్కన్ టికెట్ ధర మిగతా ఎయిర్ లైన్స్ టికెట్ ధరల్లో సగమే ఉండేది. 2005లో గోపినాథ్ రెండు ధరల విధానాన్ని ప్రవేశపెట్టారు. ముందుగా టికెట్ బుక్ చేసుకునే కొద్ది మంది ప్రయాణికులకు టికెట్లను 1 రూపాయికే విక్రయించారు. మిగతా వారికి సాధారణ ఎయిర్ డెక్కన్ ధరలకే టికెట్లు విక్రయించారు. అవి కూడా మిగతా ఎయిర్లైన్స్ టికెట్ ధరల కన్నా చాలా తక్కువగా ఉండేవి. ఈ విధానం ప్రవేశపెట్టిన వెంటనే ఊహించినట్లుగానే బుకింగ్ కౌంటర్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. ఒక్కసారైనా విమానంలో ప్రయాణం చేయాలని ఆశపడే వారందరూ టికెట్ కౌంటర్ల ముందు బారులు తీరారు. అయితే ఇలాంటి విధానాలు విమానయాన పరిశ్రమను దెబ్బతీస్తాయని విమర్శకులు వాదించారు. 1 రూపాయి టికెట్ సంచలనం సృష్టించింది. అందరూ దాని గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అని గోపినాథ్ తన పుస్తకంలో రాసుకున్నారు. తనకు ఎదురైన అనుభవాలను పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు. తన బడ్జెట్ ఎయిర్లైన్స్ ఆకాశంలో ఎగిరే విమాన ప్రయాణ ధరలను నేలకు దించడమే కాకుండా కంటికి కనిపించని కులం, వర్గం గోడలను కూడా కూల్చివేశాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా గోపినాథ్ ఆకాశం ఎవ్వరి సొత్తు కాదని రుజువు చేశారు. ఇక ఇదే కథతో తెరకెక్కిన సినిమా ఆకాశం నీ హద్దురా. గోపినాథ్ కన్న కలను అది సాకారం చేసుకోవడానికి ఆయన పడిన కష్టాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఇక ఈ మూవీ చూసిన గోపినాథ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఫిక్షన్ ఎక్కువగా ఉన్నప్పటికీ నా పుస్తకంలోని ఎమోషన్స్ ను క్యారీ చేశారన్నారు. మూవీ చేసినంతసేపు నాకు నవ్వు రాలేదు, ఏడుపు కూడా రాలేదు, కానీ నాకు నా గతం గుర్తుకొచ్చిందన్నారు. అసమానతలతో వెనుకబడిన గ్రామీణ నేపథ్యమున్న ఒక పారిశ్రామికవేత్త యొక్క పోరాటాలు కష్టాలకు వ్యతిరేకంగా సాధించిన నిజమైన విజయం. నా భార్య భార్గవి పాత్రను అపర్ణ చక్కగా చేసింది. తన స్వబుద్ధితో ఆలోచించే బలమైన మనస్తత్వంతో పాటు మృదుస్వభావి, గ్రామీణ మహిళలకు స్ఫూర్తినిచ్చే మనస్తత్వం గల వ్యక్తిగా, తన కలను నిజం చేసుకునే ఓ పిచ్చి, ఫ్యాషన్ తో వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడనే చూపించే నా పాత్రను సూర్య అద్భుతంగా చేశారు. ఇక డైరెక్టర్ సుధా కొంగరకు హ్యాట్స్ ఆఫ్. సూర్య, అపర్ణ పాత్రలను చాలా చక్కగా బ్యాలెన్స్ చేశారని కొనియాడారు.